హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. మనము అప్రాక్సిమేట్లీ ఒక లాస్ట్ 1 వీక్ నుంచి ఎన్నో రకరకాల పెళ్ళిళ్ళ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. పెళ్లి కాడను హెలికాప్టర్లో పంపించడము విన్నాము, అలాగే పెళ్లి కాడల తులసి ఆకుల్ని పెట్టి, తులసి విత్తనాలను పెట్టి వాటిని పడేయకుండా కాపాడే ఎన్వైరన్మెంటల్ కార్డ్స్ని కూడా చూసాము. అలాగే మేకప్కి సంబంధించి, అటు పెళ్లి బట్టలకు సంబంధించి ఎన్నో ఎన్నో మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు నేను పెళ్ళి గురించే మాట్లాడబోతున్నాను, కానీ పెళ్ళి అనగానే ఎంతో హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉంటారు. పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు అటు ఇడతారు, అలా ఇటు ఇడతారు, ప్రతి ఒక్కరూ ఎంత హ్యాపీగా ఉండాలో అంత హ్యాపీగా ఉంటారు కదా. కానీ ఈ పెళ్ళిలో మాత్రం ఒక్క చిన్న డీజే సౌండ్ వల్ల వరుడు చనిపోయే పొజిషన్ వరకు వచ్చింది. అయితే బీహార్లో బుధవారం రోజు జరిగిన ఒక పెళ్ళిలో దండలు మార్చుకున్న తర్వాత, అలాగే అన్ని పెళ్ళిలో జరుగుతుంది కదండి, ఖచ్చితంగా డీజే ఉంటుంది, డాన్సులు చేస్తారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అబ్బాయికి డీజే సౌండ్ వల్ల ఆయన ఇయర్ డ్రమ్స్లలో ఆయనకి సడన్గా ఉండి 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 డాన్స్ చేస్తూ 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 పడిపోయాడంట. అయితే విషయానికి వస్తే, బీహార్లో బుధవారం రోజు జరిగిన ఒక పెళ్ళిలో వరుడికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందంట. రీసెంట్ టైమ్స్లలో మనం చూస్తూనే ఉన్నాం, ఏజ్కి సంబంధం లేకుండా, టైంకి సంబంధం లేకుండా, అసలు ఎలాంటి సింప్టమ్స్ లేకుండా ఉన్న దగ్గరలోనే కుప్ప కూలిపోయే సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. జిమ్లో పడిపోతున్నారు, డాన్స్ చేస్తూ పడిపోతున్నారు, కొందరైతే మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా కుప్ప కూలిపోయిన సంఘటనలు కూడా మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తున్నాం. ఎక్కువ మట్టుకి కార్డియాక్ అరెస్ట్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. అయితే వరుడికి మాత్రం జరిగింది ఏంటి అంటే, డీజే సౌండ్ వల్ల ఆయనకి సడన్గా విపరీతమైన తలనొప్పి వచ్చి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఎట్ దట్ స్పాట్ చనిపోయాడంట. అసలు పెళ్ళి మండపంలో అంత హ్యాపీ ఎన్వైర్న్మెంట్ ఉంటున్న ఆ టైంలో సడన్గా పెళ్ళి కొడుకు పడిపోయేసరికి, అంటే కళ్ళు తిరిగి పడిపోయాడేమో అని చెప్పి చాలామంది కొద్దిసేపటి తర్వాత మెలకు వస్తుందేమో అని లేపడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడంట. దండలు మార్చుకొని 100 ఏళ్ళు నీతోని కలిసి ఉంటానని అడుగులు వేసిన ఇద్దరు భార్యాభర్తలలో వరుడు అక్కడే మండపంలోనే చనిపోవడం చాలా విషాదకరం అంటూ ఎంతోమంది, ఈ విషయం తెలిసిన వాళ్ళు కూడా చాలామంది బాధపడుతూ కమెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే ఆ ఫ్యామిలీకి కొంచెం ఆర్థికంగా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదంటే, ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో ఈ సంఘటన జరిగింది. ఇలాంటివి ఎన్నో వింటూ ఉన్నాము. మన ఫుడ్కి సంబంధించి మనం ఎంత కేర్ తీసుకున్నప్పటికీ జస్ట్ ఒక చిన్న డీజే సౌండ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఆయన చెవులల్లో ఆ సౌండ్కి ఆయనకి హెడ్ఏక్ వచ్చి దాని తర్వాత ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. సో ఇన్ఫర్మేటివ్గా ఇన్ఫర్మేషన్ అయితే నేను డైలీ అందించడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాను. సో అందులో భాగంగానే ఇదొకటి. సో మీరు ఎప్పుడైనా ఇంట్లో కానీ ఎక్కడైనా పెళ్ళిలో డీజే సౌండ్ మీకు పడట్లేదు అనుకుంటే, ఆ ఎన్వైర్న్మెంట్ నుంచి ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయండి. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకోసారి మళ్ళీ కలుస్తాను. అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.